మణిరత్న సినిమా అంటే భావోద్వేగాల వెల్లువ, ఆ టేకింగ్ మైండ్ బ్లోయింగ్. ఆ పాటలు మణిపూసలు, వాటిని చూపించే విధానం అద్భుతం, అనిర్వచనీయం. మణిరత్నం ప్రేమలో పడిని సినీ అభిమాని అంటూ ఉండడు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలు అటు విమర్శకులను ఇటు ఆయన అభిమానుల్ని మెప్పించలేకపోతున్నాయి. రావణ్, కడలి సినిమాలైతే జనాలు తలలు పట్టుకున్నారు. మణిరత్నంలోని మ్యాజిక్ పోయిందని, ఆయన్ని ఇంకా ఎంతకాలం భరించాలని ఘాటుగా విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన నుంచి ఓకే కణ్మణి, తెలుగులో ఓకే బంగారం సినిమా వస్తోంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు. ఈ సినిమాపై మాత్రం అటు తమిళ్లోను ఇటు తెలుగులోను భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మణి సఖీ రేంజ్ లో తీశాడని జనాలు నమ్ముతున్నారు. ప్రచార చిత్రాలు, పాటలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. మణి ఈసారి బాక్సాఫీస్ దగ్గర తన తడాకా చూపిస్తాడని, యూత్ ని పట్టేసే ఓ సినిమా తీశాడని విశ్వాసం కలిగింది. మణిరత్నం కూడా ఈ సినిమాని అన్ని రకాలుగా జాగ్రత్త పడి తీశాడట. ఈసారి హిట్ కొట్టడం ఖాయం అనే ధీమా ఆయనలోనూ కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు అందిస్తున్నారు. ఆయనది అసలే లక్కీ హ్యాండ్. అందుకే ఈ సినిమాకి అన్ని విధాలా శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫలించి మణిరత్నం మ్యాజిక్ నిజమైతే అంతకంటే కావాల్సిందే ఉంది.